జీవముగల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఎక్కువ సమయాన్ని ప్రార్థన చేసుకోండి. ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. నువ్వు భయపడుతున్నావని, నువ్వు ఆందోళన చెందుతున్నావని, నువ్వు కలవరు పడుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించి నీ ముందు ధైర్యం తెచ్చుకోమని మాట్లాడుతున్నారు. ఎందుకు కలవరం చెందుతున్నావో తెలియట్లేదు, ఎందుకు దిగులుగా ఉన్నామో తెలియట్లేదు, ఎందుకు బెంగగా ఉన్నామో తెలియట్లేదు. కానీ తెలియలేని బెంగ, తెలియలేని దిగులు, తెలియలేని భయం మనల్ని వెంటాడుతుంది. అయితే ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ధైర్యం తెచ్చుకో. ధైర్యం ఎలాగొస్తుందని పాస్టర్ గారు అంటారు. ఒకటి కనుక దానియేలును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలును వేధించేస్తున్న దేశం, మనుషులందరూ వేధిస్తున్నారు, మనుషులందరూ భయపడుతున్నారు. అయినప్పటికీ కూడా దానియేలు దినానికి ముమ్మారు చేసిన ప్రార్థన, దానియేలు గ్రంథము 6:10 వచనంలో దానియేలులో ఉన్నది ఏముందని ముమ్మారు ప్రార్థన. దేనికి భయపడలే, ఎవరికి భయపడల. నీలో ప్రార్థన ఉంటే దేనికి భయపడవు, ఎవరికి భయపడవు. ఎందుకంటే ప్రార్థన మన సమస్యలను పరిష్కరిస్తుంది, ప్రార్థన మన ఆశించినట్లుగా కార్యం చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన అనగా దేవుడితో మనం సావాసం చేస్తూ ఉన్నాం. మన బాధ, మన కష్టం, మన శ్రమ దేవునితో మనం పంచుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఎందుకు అంత ధైర్యం కలిగి ఉన్నాడంటే దానియేలు ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థనతో గడుపుతున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ప్రార్థనలో గడిపినప్పుడు నీలో ఉన్న భయము, నీలో ఉన్న దిగులు, నీలో ఉన్న బెంగ, నీలో ఉన్న బలహీనత తొలగించగలిగేది ప్రార్థన. అట్టి ప్రార్థన నీ ఒంట్లో ఉండాలి, అట్టి ప్రార్థన నీ ఇంట్లో ఉండాలి, అట్టి ప్రార్థన మనమందరం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రెండో మాట చెప్పనివ్వండి, ధైర్యం కావాలి అంటే ఒకటి ప్రార్థన చేయాలి, రెండు దేవుని ఆరాధించాలి. పౌలు శీలలు సెరసాల్లో ఉన్నారు, బంధించబడి ఉన్నారు, రెండు కాళ్ళు చేతులు కూడా బంధించబడ్డాయి. అయితే మధ్యరాత్రి వేళ సమయంలో ప్రభుని స్తుతించడం మొదలుపెట్టాడు, ప్రభుని గణపరచడం మొదలుపెట్టాడు. ఎంటనే అద్భుతం జరిగిపోయింది. కనుక మనం ఎప్పుడైతే ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉంటామో అది దేవునికి ఇష్టమైన నైవేద్యం. ఆ నైవేద్యాన్ని అర్పించే వారిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటాడు. కనుక నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధించగలిగితే చాలు, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. నేను వెంటాడుతున్న బలహీనత, నేను వెంటాడుతున్న భయం, నేను వెంటాడుతున్న దిగులు నుంచి విడిపించగలిగేది నువ్వు దేవుని ఆరాధిస్తే చాలు, దేవుడు నేను ధైర్యపరుస్తాడు. ఆరాధించాలి, నీ కుటుంబ సభ్యులంతా ఆరాధించాలి, నీ కలిగి ఉన్న వారంతా కూడా దేవుని ఆరాధించాలి. సృష్టికర్త అయిన దేవుడు గాలిచ్చి, నీరిచ్చి, ఎరుతూ చికటిచ్చి, సర్వ మానవాళి సకల జీవకోటిని కాపాడి పోషిస్తున్న దేవుణ్ణి నువ్వు ఆరాధించగలిగితే చాలు, మన పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రేమతో మీకు మనం చేసుకుంటున్నాను. ఇంకో మాట చెప్పనివ్వండి, ధైర్యం కావాలంటే, ధైర్యం తెచ్చుకోవాలని ఎలాగా, ధైర్యం తెచ్చుకునేది ఎలాగా అంటే, దేవుని బిడ్డలారా, ఒకటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించు, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నీవు గడుపు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు కనిపెట్టు.
ఆదిమ సంఘం భయపడుతుంది. ఒక గదిలో దాక్కున్నప్పుడు దేవుని ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారిలో ఉన్న భయం తొలగింది. దేవుడు తన ఆత్మను పంపి శక్తితో నింపి ఆయన సాక్షులుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిలో మనకు ధైర్యం కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వేం చేయాలంటే ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు నాలో ఉంటారు, నాతో ఉంటారు, నాకు మీరు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటే దేవుడు నిజంగా నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల దేవుడు గొప్పగానే చేస్తాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడే కదా ఆత్మ సంఘములో భయస్థులై ఉన్నారు. వాళ్ళు ఎంత ఏక మనసుతో ప్రార్థించినప్పుడు దేనికోసం నీ ఆత్మను పంపు, నీ శక్తితో నింపు, నీ ఆత్మను పంపు, నీ శక్తితో నింపునిగా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను పంపి వారందరినీ కూడా తన శక్తితో నింపాడు. వారిలో ఉన్న భయం తొలగిపోయింది. దేవుని ఆత్మ ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్నా ప్రియమైన శ్రోతులారా, ప్రభుని ఎక్కువగా ఆరాధించండి, ప్రభుని ఎక్కువగా కనపరచండి. గొప్ప కార్యాలు, ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేయబోతున్నాడు. గొప్ప ధైర్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరికి భయపడడం అవసరం లేదు, దేనికి భయపడడం అవసరం లేదు. ఏ విషయంలో నువ్వు కుంగిపోవడం అవసరం లేదు, ఏ విషయంలో కుమిలిపోవద్దు. ధైర్యపరిచే దేవుడు. ధైర్యం కావాలి అంటే ప్రార్థించాలి, ధైర్యం కావాలంటే దేవుని స్తుతించాలి, ధైర్యం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనలోనికి ఆహ్వానించాలి. తప్పకుండా దేవుడు బలమైన కార్యం చేస్తాడని ప్రేమతో మనం చూసుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి కోట్ల కొలిది కోట్ల కొలిది స్తోత్రాలు. ఉచితంగా గాలిచ్చి నీరిచ్చి ఎలుతిరిస్తున్నారు. నేను మమ్మల్ని అందరినీ మీ చల్ల రెక్కల కింద భద్రపరుస్తూ ఉన్నారు ప్రభు. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే భయపడుతున్నారు, మీరంటున్నారు భయం తెచ్చుకోమంటున్నారు ప్రభు. భయం ఎలా వస్తుంది అనేది సవివరణంగా అర్థమయ్యే రీతిలో మాట్లాడారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నేను ప్రపంచ దేశంలో నెమ్మది శాంతినివ్వండి. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచి వేయండి, యెరూషలేము చుట్టూ కంచి వేయండి, యెరూషలేముకు నీ కోపదల దయ చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దాన్ని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. భారతదేశం కొరకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరి కొరకు, తెలుగు రెండు రాష్ట్రాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. అందరినీ చల్లగా క్షేమంగా సుఖంగా దాచి కాపాడగలిగిన దేవుడై ఉన్నారు మీరు ప్రభా. మీ కోట్ల కొలిది స్తోత్రాలు నాయనా. నాయనా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చిన నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎట్లు పాస్టర్ జోసెఫ్ పిట్లేమారు. గాడ్ బ్లెస్ యు.